బాగుందన్న మూవీ స్కంద మూవీ అంటే అందుకే అంటే బాగా ఓవరాల్ నాకు ఓవరాల్గా పెట్టేసాడు అనిపించింది ఫైట్ సీన్స్ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా ఎక్కువ పెట్టేశాడు బాగా అంటే మనకి బాలయ్యతో బాగా వర్కౌట్ చేశారు కానీ మనతో వేరే వాళ్ళతో బాగా వర్కౌట్ చేయలేకపోతున్నారు అనిపించింది బాగా భయపడ్డాడు అంటే నాకు అంతగా అలా అనిపించలేదు నాకు అంటే రామపోతన్ గారితో బాగా బాడీ బాగా పెట్టి ఫైట్ సీన్స్ అయితే అంటే కొంచెం బాగా ఓవర్గా పెట్టేశారు బాగా ఓవర్గా పెట్టాడు బాగా అంటే మనకు అఖండలో మనం చూసి బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టి భయపడగా మంచి చూసి మనకి స్టోరీ లైన్ బాగుంటుంది కదా అని నేను స్కందాకి వచ్చాను కానీ ఉండేది ఉండదు పీకేది ఉండదు అని ఒక డైలాగ్ ఉంది కదా ఎలా అనిపించింది ఏ డైలాగ్ బాగా ఓవర్ బాగా ఓవర్ డైలాగ్లు ఉన్నాయి అన్న దీంట్లో బాగా అన్న ఓవర్ డైలాగ్ ఓవర్ ఫైట్ అయిపోయినా బాగా ఎందుకంటే నాదా దీంట్లో సాంగ్సే బాగున్నాయి అన్న బాగా సాంగ్స్ హైలైట్ అయినాయి మన దాంట్లో మూవీలో మన సీరియల్లో చూస్తూ ఉండిపోవచ్చు అంతే ఇంకా మూవీలో బాగా సాంగ్స్లో అయితే ఇంకా సాంగ్స్ అయితే సూపర్ హైలైట్ అయినాయి బీజం కానీ బీజం తమ్మ గారి బీజం కొంచెం హైలైట్ అయింది స్టోరీ కొంచెం అక్కడక్కడ మనకి స్లో అనిపించింది అంతే అంటే మరో వినయ విధానం అంటున్నారు వినయ విధిరాములో అంటే ఓవర్గా పెట్టాడు ఫైట్ సీన్స్ దీంట్లో ఓవర్గా ఉన్నాయి బాగా రామ్కి ఆ బాడీకి అంటే పెంచాడు కాబట్టి కొంచెం సెట్ అయినట్టు అనిపించింది బట్ నాకైతే బాగా ఓవర్ పెట్టాడు అనిపిస్తుంది బాగా ఫైట్ సీన్స్ అయితే యావరేజ్ అంత హిట్ అని చెప్పలేదు బాగా అంత ఫ్లాప్ అని చెప్పలేదు యావరేజ్ అన్న సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ ఉంది బుర్రపాటి సినిమానే చెప్పచ్చు నిజంగా సీట్స్ అన్ని దద్దరి వెళ్ళిపోయినాయి అంటే ఎందుకు అంటున్నా అంటే నిజంగా అసలు అసలు ఏది తగ్గేదే ఇలా ఉందన్న సినిమా అయితే నిజంగా డైరెక్షన్ అయితే తెలిసిందే మనకి బోయపాటి గారు నిజంగా అసలు నిజంగా రామ్ గారు కూడా మొత్తం రోల్స్ కానీ మొత్తం డిఫరెంట్ రోల్స్ ఇంకోటి మన బ్యూటీ అన్న శ్రీలీల బ్యూటీ అసలు యాక్టింగ్ అయితే ఇరుగ తీసిందన్న చెప్తున్నాను కదా యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది శ్రీలీల గారిది మొత్తం ఆ డ్యాన్స్ కానీ నీ చుట్టూ చుట్టూ అని చెప్పి తిరగడం కానీ సాంగ్ కానీ డ్యాన్స్ కానీ మొత్తం సీన్స్ కానీ మొత్తం ట్విస్టులు కానీ ఫైటింగ్స్ కానీ ఇలా గాల్లో కుడతాయి ఇలా కత్తులు ఈ కత్తులు అన్నీ వస్తాయి ఫైటింగ్స్ మొత్తం సినిమా సినిమానే అదృష్టన నిజంగా ఎవరన్నా అనేది ఫైట్స్ ఉన్నాయి స్టోరీ ఉంది ఫైట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు స్టోరీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిండు ఫైట్స్ ఉన్నాయి స్టోరీలు అన్నీ ఉన్నాయి నా సినిమాలో మొత్తం పవర్ ప్యాక్ మొత్తం పవర్ అంతా ప్యాక్ చేసి ఎట్లుంటుందో అట్లుందన్న సినిమా మొత్తంలో ఇది నిజంగా ఇటు కొట్టినట్లే అన్న డైలాగ్స్ కానీ ఫైట్లు కానీ ఫైట్లు అయితే ఫైట్ల గురించి మనం చెప్పలేమన్నా అంత వేరే లెవెల్ ఉన్నాయి ఫైట్లు నిజంగా సినిమాలో ఫైట్లు మనకు తెలుసు కదా అన్న బోయపాటి గారు ఫైట్లు ఎట్లా చేస్తారన్న బాలకృష్ణ గారితో అట్లనే ఉన్నాయి ఫైట్లలో సినిమా కాదన్న సినిమాలో ఫైట్లు అన్న నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చెప్తున్నా కదా ఒకటి చెప్తున్నాను అందరికి చూసిన ప్రతి ఒక్కరు అందరు చెప్తారు ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పిల్లనో పెళ్ళికన్నో లవర్నో లవర్ లేనో బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడాలన్న సినిమా అంత బాగుంది ఎవరు మిస్ కాకండి మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి అన్న నేను ఇప్పుడే స్కంద మూవీ చూసి వచ్చాను అన్నమాట కాకపోతే నేను ఒక్కడే చెప్తున్నా బోయపాటి గారు మీరు మాత్రం తెలుగు ఇండస్ట్రీకి ఇది అమ్మ మొగుళ్ళక్క తయారండి అన్న నేను చెప్తున్నా ఎట్లా ఉంటానంటే గుద్దుతనే గుణపం దిగిపోతుంది ఒక్కొక్కడికి అసలు ఏమంటే నేను సినిమాలో నేనేనా హీరో అనుకున్నా నేను అంటే ఎట్లుంటుందంటే నేనే ఇన్వాలేమో నేనే హీరోనేమో అని అనిపిస్తుంది ప్రతి ఒక్కడ సీట్ల మీద కూర్చుంటేనే అర్థమైపోతుంది ఇక మనమే నా అక్కడ హీరో అన్నట్టు ఎట్లా ఉంటుంది అన్న ఒక్కొక్క ఫైట్ సీన్ మాత్రం దాని అన్నా నేను ఒక్కడే చెప్తున్నా ఇక తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో బోయపాటిని మించిన డైరెక్టర్ అంటే లేడు ఎందుకంటే ఆ డైరెక్టర్ ఒక్కటే పెట్టుకుంటాడు మైండ్లో ఫైట్ దిగితే కానీ నేను సినిమా హిట్ కొట్టలేను నేను చెప్తున్నా కదా ఫైట్ దిగితే కానీ సినిమా హిట్ కొట్టలేను కాబట్టి ఆయన ఫైట్కే బానిస అయిపోయాడు అసలు ఒక్కొక్క సీన్స్ అంటే రెండు నెలలు చేస్తాడు ఒక్కొక్క ఫైట్ సీనే ఒకడు ఆయన బ్రదర్ క్యారెక్టర్ ఇక మిసాల్ దిప్పుకొని ఉంటాడు ఆయన క్యారెక్టర్ చూస్తే ఆయన మతిపోయింది నేను దిగితే ఊరేది ఉండదు నేను దిగితే మిగిలేదు ఉండదు అలాంటి సీన్స్ ఉంటుందంటే ఒక డైలాగ్ ఉంటుంది నీ గేట్ దాటలేదన్నావు దాటా నీ స్టేర్ దాటలేదన్నావు దాటా నీ కాంపౌండ్ దాటలేదన్నావు దాటా ఇంకేంటి దాంటది నా బొంగుల లిమిట్స్ అలాంటి సీన్స్ ఉంటుంది అన్న నాకైతే అంటే నేను డైలాగ్స్కి బానిస అయిపోయినా ఎన్ని డైలాగ్స్ అన్న ఎవరు రాసిండో ఏమో తెలియదు కానీ డైలాగ్స్ మాత్రం ఇచ్చి పడేసిండు డైలాగ్ మాత్రం అంటే అదే చెప్తున్నా డాన్స్ మాత్రం మొత్తం మోగిపోయిందన్న పాన్ ఇండియా మూవీ చూడాలంటే ఈ మూవీ చూడాలి నేను చెప్తున్నా కదా పాన్ ఇండియా మూవీ చూడాలంటే ఈ మూవీ చూడాలి అంటే హీరోయిన్స్ గిటంగా ఎట్లా వాడుకోవాలి ఎట్లా క్యారెక్టర్ ఇవ్వాలి వాళ్ళని ఎలా అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసిండన్న ఈ మూవీలో మాత్రం అరే ఇచ్చి పడేసిండన్న టార్చర్ అంటే మొత్తం మోగిపోయింది అంటే సీలీల గిటా ఎట్లా ఉంటుంది అంటే ఇక నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్న అంత హైలైట్ ఉందేమో అన్న ఆమె మాత్రం ఈ మూవీలో మాత్రం ఎగ్దాం అంటే ఎగ్దాం ఉందన్న శ్రీలీలకి ఈ మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు అవును అదే ఒక మంచం పైన అంటే అడవిలో ఉంటుంది అన్న ఆ సీన్ మాత్రం వాళ్ళిద్దరే ఉంటారు చాయ్ దాక్కుంటే దగ్గర రొమాన్స్ ఉంటుంది అక్కడ
అక్కడ రొమాన్స్ ఉంటుంది, అది అక్కడ ఏమైనా చూడొచ్చు, మస్తు ఉంటుంది. అంటే అమ్మాయిలతో లవర్తో చూస్తే మాత్రం బాగుంటుంది ఆ సీన్, మాత్రం ఎగ్దమ్ ఉంటుంది. అంటే గడ్డం వేసుకుంటా ఇక లుంగి మీద ఇక వైట్ షర్ట్ మీద ఉంటుంది. అంటే నేను ఒక్కడే చెప్తున్నాను, ఈ మూవీ మాత్రం నేను కాలర్ వేసుకొని చెప్తా, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. నేను నిజం చెప్తున్నా, అంటే మూవీలో మాత్రం మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకొని రావంటే రాడు దింపుతాడన్న. ఒక్కొక్క ఫైట్ సీన్ ఎట్లా ఉంటుంది అంటే వా మో బోయపడి గారు ఇక మీరు ఎస్ఎస్ఆర్ రాజమౌళిని దింపేశారనుకోవచ్చు. ఈ మూవీలో మాత్రం రాజమౌళిని మించిపోయిండు అన్న ఈ మూవీతో. అంటే పాన్ ఇండియా మూవీ కూడా ఇలా ఉంటుందా బాపురే, ఇంత ఘోరమైన అంటే అవుట్పుట్ గిట్ట మస్తు వచ్చింది అన్న. 2 గంటల 45 నిమిషాలు పైన ఉంటుంది మూవీ మాత్రం మస్తు, నాకైతే నచ్చింది అన్న. అంటే సాంగ్ బీజం ఉంటుంది అన్న. తమ్మని మాత్రం ఇచ్చి ఓడేశారు మీరు మాత్రం. ఇక డిఎస్పీని ఇరావాని ఏ డైరెక్టర్ అయినా ఉండుకో, మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని మించిపోయింది తమ్మని మాట. కొట్టారా కొట్టు, డీజేలు కొట్టు, ర్యాంప్ ఇచ్చి ఓడేసిండు అన్న, ఇచ్చి ఓడేసిండు. ఎవరైనా ఉంచి చూడండి, వన్ టైం వాచ్ కానీ 5 సార్లు చూడొచ్చు భయ్ మూవీ మాత్రం. నాకైతే నచ్చింది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎవడైనా బ్యాడ్ కామెడీ పెట్టిండు అనుకో, ఒక్కొక్కడికి తోడకాలు తీస్తారా భయ్. నేను అంటే చేయడు, అసలు చేయడు రామ్ మీద. అంటే ఎవరు ఇప్పుడు దాకా నేనైతే ట్రోల్ ఎవరు చేయలే, చేయడు గిట్టంగా. థ్యాంక్ యూ.